అక్కడ కొన్ని సీట్లకి ఇవ్వాల్సి వస్తుంది అదే అవును మరి అట్లాగని చెప్పేసి అక్కడ ఉండి పైకి రాని ఇడ పొత్తు అనేది ఎండింగ్ పాయింట్ నువ్వు స్టార్టింగ్ అయితే ఇతను ఉన్నాడు అనుకోండి ఇప్పుడు రేపు అదే నియోజకవర్గంలో వేరే వాళ్ళకి టికెట్ వస్తున్నా తెలుగుదేశం వాళ్ళకి వస్తున్నా సరే మా వాడి ఇడుగు అనేది ఆల్రెడీ చూపించాడు కాబట్టి వాళ్ళు ఇతనితోనే చర్చిస్తారుగా అంటే ఆయన అంటే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ కేబినెట్ హోదా పదవులు ఏ ఎమ్మెల్సీ ఇంకోటి ఏదో ఇస్తామని హామీ ఇస్తారు ఈయన అలా ఇవ్వలేరు కదా ఆయన ఏ హామీలు ఏమి ఇవ్వడు చంద్రబాబు అంటే ఇవ్వకపోయినా వాళ్ళకి ఒక నమ్మకం ఉంటది బేసిక్ గా ఒకటే సమస్య ఏంటంటే నువ్వు ట్రీట్ చేసే తీరు దైవాంశ సంభూతుడు లాగా బిహేవ్ చేయకూడదు నేను తప్ప మిగతా వాళ్ళందరికీ ఆఫ్టర్ ఆల్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు నీతో సమానం అక్కర్లేదు నీ దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇదిగో వీళ్ళు కార్యకర్త ఇతను ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇతను జిల్లా నాయకుడు అని నువ్వు అప్ చేయకపోతే ఎప్పటికీ ఓ వాలంటీర్ గానీ మిగిలిపోతాడు కదా అవును అది కదా లెక్క కానీ ఇప్పుడు కీలకం ఏంటంటే మొన్నటి వరకు గోదావరి జిల్లాలోనూ టీడీపీకి పట్టున్న ఇది నియోజకవర్గాలే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇంకా తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతం అది మొన్న సిటీలో 4 సీట్లు కూడా అంత వేవ్లో కూడా తెచ్చుకున్న ప్రాంతం అక్కడ ఈయన బరిలో దిగుతున్నారు నిజంగా ఆ పరిస్థితి వస్తే పొత్తు అనే పరిస్థితి వస్తే ఎక్కువ త్యాగం ఇక్కడే చేయాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ దానికి సిద్ధంగా ఉంటారు చూడాలి ఇంకా అసలు అది పొత్తులు దాని గురించి బీజేపీ అధిష్టానం అయితే ఒప్పుకోవట్లేదు ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటుంది రాధాకృష్ణ గారు చెప్పేశారు కదా ఎట్టోరియల్ కాలంలో దాన్ని బట్టినే అర్థమైపోతుంది వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటున్నారు వీళ్ళేమో ప్రీ ఎలక్షన్స్ కాకుండా అప్పుడు ఎట్ట నమ్ముతాం అంటున్నారు కాబట్టి అది ఏం జరుగుతుంది